వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతి ఉన్నారు షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ 3 డేస్ తర్వాత ఇంకొక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేస్తే వీడు వైభవ్ ఉన్నాడు కదా, వాడు ఎందుకో రీజన్ లేకుండా ఏడ్చి 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 నాకు పిచ్చి చేసి వాడు పిచ్చి అయిపోయాడు లాస్ట్ 2 డేస్ నుంచి. అందుకనే ఇంకా వీడియోలు కాదు కదా, ఒక్క సెకండ్ తలదూముకోవడానికి కూడా ఖాళీ లేదు. ఫైనలీ ఎలాగో ఈయనకి తీసుకెళ్ళండి ఒక 1/2 గంట కిందకి అంటే తీసుకెళ్లారు. బాయ్ వెళ్తా, బాయ్ 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 అన్నాడు. ఎల్రా బాబు బాయ్ అని చెప్పి పంపించి నేను కొంచెం హెయిర్ వాష్ చేసుకొని జెడ్ వేసుకోవడం పెద్ద లగ్జరీ అయిపోయింది. హెయిర్ కట్ చేసేద్దామా అనుకుంటున్నాను నేను. ఇంకా చిరాకు వస్తుంది అసలు, అది 10 సార్లు చిక్కు చిక్కు అయిపోతుంది. కానీ సన్నం ఆల్రెడీ అయిపోయింది, ఆ పొడుగు కూడా పోతే ఎడిసినట్టు ఉంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు నాకు చెప్పండి, ఓకేనా? సో నాకు ఎంత హెయిర్ ఉండేది తెలుసా, అంటారు కదా మనకి కొన్ని కొంతమంది స్కూల్లోని ఉంటారు బోల్డ్ అంత జుత్తు ఉంటుంది, వాళ్ళని అందరూ అడుగుతారు ఏం చేస్తావు నీ జుత్తుకి అని. అలాగే నాకు బోల్డ్ అంత జుత్తు ఉండేది, అదంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఒక 20% ఉండుంటారు ఇప్పుడు అంతే. దీన్ని కూడా పాడు చేసుకోవడం ఇష్టం లేక కట్ చేయట్లేదు. సో సమ్మర్ వస్తుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది. సో మీరేమంటారు, తర్వాత ఈ డ్రెస్ ఎవరికి, ఏంటి ఈ డ్రెస్ ఎలాగుంది అనిపించిందా ఎవరికైనా? ఇది ఫారం మాల్లోని ఆ కింద అమ్ముతారన్నమాట. ఇది కలంకారియా, దీన్ని ఏమంటారు ఈ క్లాత్ని, ఆ బోల్డ్ అనే టాప్స్ ఉన్నాయి. నేను ఒకటి కొనుక్కోవచ్చు కదా, 2 కొనుక్కున్నాను. అవన్నీ అంటే బాగానే ఉంది, కానీ అదేదో కలర్ వదిలిసిన పాత డ్రెస్ లాగా ఉంది. కానీ కొత్తది, 1-2 సార్లు కూడా వేసుకోలేదు, పోనీ ఒక 2 మంత్స్ కూడా అయ్యి ఉండదు. కానీ కలర్ అంతా ఫేడ్ అయిపోయినట్టు ఉంది కదా, ఏమో దీన్ని ఇదే ఇలా ఉంటుందేమో అని వేసుకుంటున్నాను. కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఏమి గుచ్చుకోవు ఏమి అవ్వవు కదా. సో కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అని చెప్పి వాడేస్తున్నాను. 850 పడింది, కొంచెం ఎక్కువ రేటే అనిపిస్తుంది నాకు. అంటే అంత లెంత్ లేదు, అంత మెటీరియల్ కూడా క్లాత్ కూడా ఏమంత ఎక్కువ యూజ్ చేయలేదు కదా. కానీ మామూలుగానే ఆకారం పెద్దది కాబట్టి సరిపోద్దులే అని మళ్ళీ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. సమ్మర్లో హాయిగా ఉంటుంది, కుట్టించుకుందామా అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ తీసుకొని. ఈసారి కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 4-5 టాప్స్ కొని కుట్టిపించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం. అండ్ చెప్పాను కదా వీడు ఏడ్చి 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 అంటే రీజన్ లేదన్నమాట. మామూలుగా కొంచెం కోల్డ్ అయింది, ఆ మాత్రం కోల్డ్ అందరికీ అవుతుంది. అంత ఏడ్చే అంత ఉండదు, రాత్రి అంతా పడుకోకుండా అంటే అది ఇంక పెట్టి ఏడుస్తారంటారు చూడండి, అలా ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఇంకా నాకు తెలిసిన చిట్కాలు అన్నీ వాడేస్తున్నాను. అంటే మనం మెడిసిన్ వేస్తాం, ఇవన్నీ చేస్తాము. అలా కాకుండా ఉప్పుతో దిష్టి తీసేయడం, గుడ్డుతో దిష్టి తీయడం, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేయడం అండ్ అలాగే బోల్డ్ అని చేశాను. అందులోనే ఒక చిన్న ఇదైతే ఇదన్నమాట, ఇంటికంతా ధూపం పెట్టేస్తున్నాను నెగిటివ్ ఎనర్జీ అని అంటే పోతుందని. ఇవన్నీ చాలా చాలా ఎడిక్టివ్ అండి. అంటే ఒకటిదానికి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, మనకు తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాము. అది ఆ లైన్ అనేది కొంచెం ఇంపార్టెంటే, మూఢనమ్మకాల వరకు వెళ్ళిపోకుండా కొంచెం కాన్షియస్లో ఉండి ఇవన్నీ చేసుకోవడం పర్వాలేదు. అది మనకు తెలుస్తుంది. మనకి నేను నార్మల్గా ఇన్ని రకాలు ఒకరోజు చేశాను, కానీ వాడి ఏడుపుకి మనకి ఏం చేస్తాము, పిల్లల విషయానికి వచ్చేటప్పటికి మన బిలీఫ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అనడానికి మంది మనకే ప్రూఫ్. నాకు అర్థమైపోయింది, మన లైఫ్ అంతా మన మమ్మీలు చేసింది కరెక్టే అనుకోవడమే మన లైఫ్ అన్నమాట. నా లిటరలీ నా లైఫ్ అయితే అలాగే, నేను మా మమ్మీకి మా చిన్నప్పుడు ఇవన్నీ ఏ ఇవన్నీ ఏంటి లాగా అనుకునేవన్నీ నేను ఇప్పుడు చేస్తున్నాను నాకు తెలియకుండా. నాట్ ఓన్లీ దిస్, అన్ని బోల్డ్ అన్న విషయాల్లో చెప్తున్నాను. సో మీరేమంటారు, ఇది ముందు కూడా చెప్పినట్టున్నాను, నాకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది. అండ్ మనం బయటకు వెళ్దాం, రెడీ అయ్యాను కదా ఇందాకలా, ఈ లోపల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను అనేది చూపిస్తాను. అండ్ ఇడ్లీ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇందాకలా ధూపం పెట్టాను కదా, అది కొంచెం బాగానే అనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. కొంచెం బేలీఫ్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు 2, కర్పూరం, ఇంకా క్లోవ్స్ వేశాను. ఇంకా కావాలి అనుకుంటే అందులో కొంచెం నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేప ఆకులు. ఇంకా కావాలి అంటే ధూప్ స్టిక్స్, అందరూ ఇప్పుడు అసలే ఎండిపోయిన ఫ్లవర్స్ తోటి ధూప్ స్టిక్స్ తెగ చేసేస్తున్నారు కదా, ఆ వీడియో ఒకటి బోల్డ్ అని వైరల్ అయ్యే షార్ట్స్ అందులోంచి. సో మీరు ఎవరైనా చేశారా, అది బాగానే బాగుంది, కానీ కొంచెం ఓపిక్గా టైం ఉండాలి. వీడు మీకు హాయ్ చెప్పాడు అన్నమాట పొద్దున్న. అండ్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఆ ధూప్ స్టిక్స్ మీరు ఎవరైనా చేస్తే ఎలా ఉంది అనేది చెప్పండి. అవన్నీ వేసుకోవచ్చు, జస్ట్ ఒక నెగిటివ్ ఓరా నుంచి పోయి కొంచెం పాజిటివ్గా మన ఇల్లు మన ఇల్లు లాగా అనిపించడానికి ఈ చిన్న చిన్నవి చేస్తే బాగుంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేస్తే నా ఈ ఇడ్లీ స్టాండ్కి గ్రేస్ చేసేస్తున్నాను. సారీ, కొంచెం ఆయిల్ వేసేసి బ్రష్ తోటి మొత్తం అన్నీ చేస్తున్నాను. ఒక చేతిలో వీడు ఉన్నాడు కదా, అందుకనే ఇంకా ఒక దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నేను అన్నిటికి గ్రీస్ చేసేస్తున్నాను. ఇంకా ఈ ఇడ్లీ ఈ స్టాండ్ అయితే ఇండస్ వాళ్ళది, మీకు తెలుసు కదా, స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ కూడా మంచి మంచి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ స్టాండ్లో మనకి ఇలాగా హోల్స్ ఉన్నవి ఒక 2 ప్లేట్స్ వస్తాయి. నార్మల్ ఇడ్లీ ఆయి కూడా ఇవన్నీ చేసుకుంటాం కదా ప్లేట్స్ లాంటివి, అవి ఒక 2 వస్తాయి. అండ్ కన్నాలది కూడా ఒకటి వస్తుంది. అవి వెజిటేబుల్స్ కానీ మోమోస్ కానీ స్టీమ్ చేసుకోవడానికి వాటన్నిటికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ది హెల్దీ, హెల్త్కి కూడా మంచిది కదా. అండ్ అంతేకాకుండా సైజ్ అన్నీ కూడా బాగుంటాయి. మనకి ఇక్కడ 8 వచ్చాయి కదా, సో ఈజీగా మన ఫ్యామిలీకి ఒకరికి, ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఒకసారి పెడితే సరిపోతుంది. ఒక ప్లేట్ ఒకరికి తినేస్తే అయిపోతుంది. ఇడ్లీ పిండి చేశాను నేనే. మనం చేసిన ఇడ్లీ పిండి ఎంతైనా ఎంత యమ్మీ ఉంటుందో, ఎంత పని చేస్తే అంత బాగుంటాం అంతే. నాకు అన్ని జీవిత సత్యాలు అర్థమైపోతుంటాయి. మా పిల్లల్లో ఇద్దరికి ఏమైనా అయిందంటే మాత్రం నాకు ఎక్కడ లేని జ్ఞానం లైట్లు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. సో మన కూపన్ కోడ్ ఉంటుంది హరీష అని, అది యూజ్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. దీని మీదనే కాదు, ఇండస్ వ్యాలీలో మనకి హెల్దీ కుక్వేర్ అన్నీ దొరుకుతాయి. ట్రై ప్లే స్టెయిన్లెస్ స్టీల్వి దొరుకుతాయి, ఐరన్కి సంబంధించినవి దొరుకుతాయి, లైక్ కడాయిస్ అవ్వచ్చు, కుక్కర్స్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ చాలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవన్నిటి మీద మన కూపన్ కోడ్ ఉంటుంది, అది ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. మనకి వెబ్సైట్లో ఉన్న కూపన్ కోడ్స్ 8% 9% ఉంటాయి, బట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ కూపన్ కోడ్ ఏదైతే ఉందో అది మీకు ఎక్స్ట్రా 12% వస్తుంది. కాబట్టి ఎవరిదైనా వాడుకోవచ్చు, నాది వాడుకుంటే నేను ఇంకా హ్యాపీ అవుతాను. సో మీరు ఏది తీసుకుందాం అనుకున్నా కూడా మన కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి, అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇలాగా ఇడ్లీ స్టాండ్ పెట్టేసి కింద వాటర్ వేసేసి నార్మల్ ఇడ్లీ ఎలా పెడతామో అలా పెట్టేసుకోవడమే. చాలా చాలా క్యూట్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఒకసారి కొంటే మనం జనరేషన్స్ వరకు ఇచ్చుకోవచ్చు, అంత మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో మన దగ్గర ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, కుక్కర్స్ అవ్వచ్చు, అన్నీ చాలా ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా, అందుకని కలెక్షన్ అనేది నా దగ్గర కూడా చాలా ఎక్కువే ఉంది. సో మీకు ప్రెజర్ కుక్కర్స్ మెయిన్గా బోల్డ్ అని ఉన్నాయి, మీకు రకరకాల షేప్స్ సైజెస్ చూపించమంటే ఒక వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఈ టోప్ అంటాము దీన్ని, ఇది హ్యాండిల్స్ ఏమి ఉండవు. ఇది నాకు ఇంత నచ్చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా చాలా బాగుంటుంది, అన్నం పెట్టుకోవడానికి, సర్వ్ చేసుకోవడానికి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. అందులో నేను బొంబాయి చట్నీ చేశాను, అండ్ ఈ లోపల మన ఇడ్లీ అయిపోయింది. జస్ట్ కొంచెం వెట్ చేసిన స్పూన్ తోటి మనం స్కూప్ చేసేస్తే మన యమ్మీ యమ్మీ సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోద్ది. సో అక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. దాని తర్వాత ఇందాక రెడీ అయ్యాం కదా, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా మనం చూద్దాము. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు ఏకాదశి కదా, ఏమైనా చేస్తున్నారా స్పెషల్గా అనేది చెప్పండి. నాకు ఏవేవో చేయాలనిపిస్తుంది, సో చూద్దాం. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయ్యాయో ఇడ్లీస్. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి పైపింగ్ హాట్ ఇడ్లీ. అండ్ ఆ రామేశ్వరం కేఫ్ అని ఒకటి వచ్చింది ఈ మధ్యన హైదరాబాద్కి, అందులోని ఏకం నెయ్యి అంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఏకం నెయ్యిలో ముంచేసి మనల్ని కూడా కొంచెం ముంచేస్తే పని అయిపోద్ది అనిపించింది. అంతంత వేసుకున్న ఈ ముఖం మొత్తస్తుంది అనిపిస్తుంది నాకు. అండ్ వీడికి ఇడ్లీ ఇస్తే మీరు చూసారు ఎలా పెట్టారు, ఆ ప్లేట్స్ కూడా చూపించాను చూసారు కదా. ఇలాగా ఊరు ఊరికే ఏడుస్తున్నాడు, సంత చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గాల్ చేస్తున్నాడు. బాబా బాబా బా, వెరీ టఫ్ వెరీ టఫ్. అండ్ ఇది వచ్చేస్తే కొబ్బరి చట్నీ చేశాను, అండ్ ఇవి ప్లేట్స్ అన్నాను కదా. సో మనకి మొత్తం అంత టైం లేదు అనుకుంటే ఇలా జస్ట్ ప్లేట్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఆయి కూడా అనొచ్చు, ఇడ్లీ అనొచ్చు, మన ఇష్టం. తర్వాత వీడి కోసం ఉక్కూరు చేస్తున్నాను. మొన్నే కదా హరీష చేసావనుకుంటే, మొన్న నేను ఒక ఫింగర్ పని చేశాను. అదేంటంటే కందిపప్పు పైపు వచ్చిందని కొంచెం మసూర్ దాల్ ఉంటే అది ఇస్తాను. అది అందుకు అనుకుంటే వాడికి ఒకసారి వామిటింగ్ చేశాడు తర్వాత, ఎందుకు వచ్చింద్రు బాబు అని మళ్ళీ నాకు ఎలాగ తెలుసో అలా చేస్తాను. వాడు ఏడుపు చూసారా ఎంత ఇచ్చి 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 అబ్బా బాబా, అప్పుడప్పుడు బా ఎందుకురా బాబు ఏడుస్తారు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఎందుకో బోల్డ్ అండ్ క్రాకర్స్ కాల్చారు, దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. నిన్న కాదు మొన్నటిది చిన్న క్లిప్, ఎందుకు కాల్చారో తెలీదు. మీకేమైనా తెలుసా, మీ ఇంటి దగ్గర కాల్చారా అనేది చెప్పండి. అండ్ ఇందాక అలా రెడీ అయిన తర్వాత మేము చుప్చాప్ బుద్ధిగా గుడికొచ్చి, బాబోయ్ మా బాబుకి ఏడు పాపించేయండి, ప్లీజ్ 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 అని చెప్పి ఆ తాయెత్తు కట్టించి, అసలు ముందు ఒక చిన్న హనుమాన్ లాకెట్టుకొని వాడికి దేవుడికి పూజ చేపి చేయించేద్దాం అనుకున్నాను.
కాకపోతే ఆ లాకెట్ దొరకలేదు, రాత్రి లేట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. అందుకని ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కొంచెం తాయెత్తు కట్టి దండం పెట్టేసుకొని, అండ్ అన్వీని ముందైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసాం. మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి ఊరికే ఇంకా టిఫిన్ చేసి వెళ్దాము. అసలు వదిలితే కదా కిచెన్కి వెళ్ళడానికి, ఏమైనా పని చేయడానికి, చిన్నది ఏదో ఒకటి చేయడానికి ముందు నాకు ప్రశాంతంగా ఊపిరి పీల్చడానికన్నా ఖాళీ దొరుకుతుంది. అచ్చా, అది పిల్లలున్న చిన్న పిల్లలున్న ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు. అసలు ఇంకా పెద్ద అయిపోతే మళ్ళీ మర్చిపోతాం. అందుకని ఈ టైంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది, చిరాకు బాధ అన్నీ. ఇంకా సరే అని చెప్పి ఇంకా టిఫిన్ చేయడానికి అలా చూస్తే మేము మా ఇంటి దగ్గర నుంచి ఊరికే ఇంకా ముందు ఇంకా బాగుంటుందేమో అనుకుంటే ఎంతకీ రాదు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ ఒక డైవ్ ఇన్ కేఫ్ లాంటిది ఒకటి దొరికింది. అవి ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి, బయట చైర్స్ ఉంటాయి, అంత మనకు నచ్చిన దగ్గర నుంచి స్టాల్ దగ్గర నుంచి తెచ్చుకొని తినడమే. ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు, పెద్దగా ఎక్కువ స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు. ఒకటి దోశ స్టాల్ ఏదో ఓపెన్ అయితే అది మేము బేగం బజార్ దోశ అని ఆర్డర్ చేసాం ఒకటి, తర్వాత ఈయనేమో ఉప్మా దోశ ఆర్డర్ చేశారు, తర్వాత ఇది వచ్చేస్తే బోండా తవా బోండా అంట. ఆ బేగం బజార్ దోశ ఉప్మా దోశ ఒకటే అని చెప్పి ఒకటే మా మొఖం పెంచాడు. ఓకే అని చెప్పి మేము కూడా తినేసాం. అండ్ ఇక్కడ ఎక్కడో ఈ ఏరియా కూడా నాకు తెలీదు, లైక్ బాచుపల్లి అట్టు అనుకుంటా, మల్లంపేట. మాబోయ్ అల్లంపేట కూడా కాదు, ఆ నిజాంపేటకి లోపలికి వచ్చేస్తే దొరికింది ఇది ఒకటి. ఇంకా అన్వికి ఆ దోశ అవన్నీ ఎక్కువ స్పైసీ అనిపిస్తాయి అని చెప్తే దానికోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ క్వాలిటీ వైజ్ ఓకే ఉంది, బాగానే ఉంది. అంత సూపర్ డూపర్ అనడానికి లేదు, బాగాలేదు అనడానికి లేదు, బాగానే ఉంది. ఈ తవా బోండా కూడా తినేసి తర్వాత అక్కడ అరుకు చాయ్ అండ్ కేఫ్లో గోలీ సోడా 20 రూపీస్కే దొరుకుతుంది. వా 20 రూపీస్కి దొరికితే హ్యాపీ అయిపోయాము. అందరు ఈ మధ్యన చిన్న దానికి ఒక స్టిక్కర్ వేసేసి 80 రూపీస్ 90 రూపీస్ అంటున్నారు. సోడా కన్నా నిరే డబ్బులు ఎవరైనా ఇస్తారా అసలు? అండ్ నాకు ఈ సోడాలో రకరకాల ఫ్లేవర్స్ ఏం నచ్చవు, నార్మల్ సాల్ట్ సోడాయే నచ్చుతుంది. సో నేను అది తాగేసి, నేను ఇది తాగే లోపల వీడి ఇక్కడ ఈ దాన్ని ఏమంటారు కెచప్ నోట్లో పెట్టేస్తున్నాడు అన్న విషయం తర్వాత నేను తను పెట్టాను ఏ అని చెప్పి అది లాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. అలా అయిందన్నమాట. అండ్ ఇంకా ఇదేంటంటే మొన్న ఎప్పుడో మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఈ నెల్లూరులో ఎక్కడో బర్డ్ ఫ్లూ ఏదో వచ్చిందట, న్యూస్ మీరు చూసారా? నేను చికెన్ కొన్ని రోజులు తినొద్దు అని అనుకుంటున్నాం. అండ్ ఈ లోపల అన్వి సండే నాన్ వెజ్ లేదా అంటే దానికోసం మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అది వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇలాగ వెయిట్ చేస్తే మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, కొంచెం ఎక్కువ అయిపోతే బయట నుంచి తెచ్చిందనే కాదు ఇంట్లోదైనా సరే. అది ఇలా వెయిట్ చేసుకుంటే చాలా చాలా బాగుందండి. ఇది నేను ఏదో వైరల్ వీడియోలోనే చూశాను, షార్ట్స్లో సూపర్ ఉంది. ఏం లేదు, ఫస్ట్ కొంచెం స్టీమ్ చేయాలి, మనం ఫ్రై చేసేసుకోకుండా స్టీమ్ చేసుకోవాలి బేసిక్గా అంతే. జస్ట్ వాటర్లోని కొంచెం స్పైసెస్ వేస్తున్నాం ఇక్కడ, కొంచెం వెల్లు దాని పేరంటది ఇలాచీ క్లో ఇంకా బేలీఫ్, ఆ మూడు వేసేసి అది బాయిల్ అయిన తర్వాత మీద మనం స్టీమ్కి పెట్టేస్తే బిర్యానీ రైస్ చాలా చాలా బాగుంటుంది. ఎంతసేపు నేను కదలనే ఇక్కడే ఇంకా క్లోవ్స్ ఎదుగుతున్నట్టున్నాను. దొరికాయి. సో ఏలక్కాయలు, లవంగాయలు, ఇంకా బిర్యానీ ఆకు సినమిన్ వేసాను. ఈ దాల్చిన చెక్క కూడా లేకపోతే ఈ దాల్చిన చెక్క పౌడర్ ఉంది, ఇంక దీన్ని కంప్లీట్ చేసేద్దామని చెప్పి వాడుతున్నా. ఈ మూడు వేయడం వల్ల ఏంటంటే మరీ బ్లాండ్గా అయిపోకుండా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఇంటాక్ట్లో ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఒక 5-6 మినిట్స్లో మనకి వేడివేడి బయట నుంచి తెచ్చింది, ఇంట్లో మనం ఫ్రెష్గా చేసినంత మంచిగా వేడవుతుంది. మనం నార్మల్గా కడాయిలో వేడి చేస్తే ఏంటి కింద అచ్చులాగా అయిపోద్ది, దాని తర్వాత పీసెస్ ఏమో ఫ్రై మంచిగా వేడవ్వవు కదా. అలా కాకుండా ఇలా చేస్తే మనకి మొత్తం ఈవెన్గా మంచిగా వేడవుతుంది అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. సో మెహ్ఫీల్ నుంచి తెచ్చాం. ఈ మెహ్ఫీల్ నుంచి పిచ్చకిస్తా బాబీ అని ఒక ఛానల్ ఉంటుంది కదా, అది మెహ్ఫీల్ది బిర్యానీది రెసిపీ క్రాక్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత అందులో ఏంటో టమాటా ఉంది, మెంతికూర ఉంది, ఏంటంటో ఆకులు ఈకులు అన్నీ ఉన్నాయి, అరే నేను దాని టేస్ట్ మర్చిపోయినా అని చెప్పి మెహ్ఫీల్ నుంచి తెప్పించాను. అది బాగానే ఉంది మనకి, ఓహో ఇలా చేస్తారనమాట అనుకుని తినేసాం. సో పైపింగ్ హాట్ బిర్యానీ రెడీ అయిపోయింది, దీన్ని తినేసి వీడియో ఎండ్ చేసేద్దాం. సో అదన్నమాట
నా కష్టాలు నా బాధలు అన్నీ చెప్పాను. సో మీరందరూ ఎలాగున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే నేను ఎంతో కొంత మీకు నచ్చే ఉంటాను కాబట్టి ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసేస్తుంటే రేపు వీడియో పెడతాను అది కూడా చూసేసేయండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ, స్టే సేఫ్, బాయ్ బాయ్.